नमस्ते एनएस न्यूज की स्वागतम नेनु रेवती मुंदुगा मुख्यांशालु चूद्दां। గుంటూరు జిల్లా వెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। పట్టణంలోని బోస్బమ్మ సెంటర్లోని శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తమ ప్రాణాలను అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పివి సురేష్ బాబు, నరసింహారావు, సౌదగర్ జాని తదితరులు పాల్గొన్నారు। భాగంగా మన ఎనకొండ పట్టణంలో గౌరవనీయులు మన జీవి ఆంజనేయ గారి నాయకత్వంలో మన పట్టణ పార్టీ ప్రెసిడెంట్ పివి సురేష్ గారి ఆధ్వర్యంలో అమర జీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము। ఈ సందర్భంగా మహనీయులు మన రాష్ట్రానికి చేసినటువంటి సేవ కూడా ఈ సందర్భంగా మనం ఒకసారి మనం చేసుకోవచ్చుగా తెలియజేసుకుంటున్నాము। పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16వ తారీఖున చెన్నై పట్టణంలోని జాతి సిటీలో మహాతల్లి మహాలక్ష్మి తల్లి గారైనటువంటి మహాలక్ష్మి గారు తండ్రి గారు గురవయ్య గారికి జన్మించాడు। ఆ మహానుభావుడు చిన్నతనంలోనే దేశ సేవ పుణ్యపుత్రుడైనటువంటి వ్యక్తి। ఆయన చిన్న వయసులోనే ఆయన భార్య చనిపోయిన తర్వాత దేశ సేవ చేయాలనేటువంటి తలంపుతోటి ఆయన రైల్వే జాబు కూడా వదిలేసి తర్వాత మన గాంధీ మహాత్ముడు ఆశయాలని పుణికిపుచ్చుకొని గాంధీ ఆశ్రమంలో చేరి మన రాష్ట్రం కోసం దేశం కోసం 1927 1930 1940 మూడు సార్లు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు। అలాగే హరిజనులని దేవాలయంలోకి ప్రవేశం కోసం